Hello friends, it's Lakshmi's kitchen. Ippudu ee ribbon packets chaala baguntayi. Twaraga tinandi. Subscribe cheyadam marchipokandi, like cheyandi. Ippudu manam aaku pakodi ade ribbon pakodi process chusedam. Deeni aaku pakodi ani kuda antarandi. Ippudu oka pedda ginni teeskoni kalpukoneyadaniki veeluga. Ippudu nenu rendu glassula podu biyya pindi vesukuntunanu. పొడి బియ్యపిండి అనేది తడిది కాదు. ఈ విధంగా వేసుకున్న తర్వాత దీంట్లో తగినంత సాల్ట్ కూడా వేసేసుకుందాం. ఈ పిండికి తగినంత సాల్ట్ అన్నమాట. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను నేను. 1 టీ స్పూన్ సరిపోతుంది. ఈ విధంగా వేసుకున్న తర్వాత దీంట్లోనే అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకోవచ్చు. ఇప్పుడు నేను నువ్వులు వేసుకుంటున్నానండి. నువ్వులు మన ఇష్టం, మనం తినేదాన్ని బట్టి ఎన్నైనా వేసుకోవచ్చు, ఎన్ని వేసుకున్నా బాగానే ఉంటుంది. నేను ఒక 2-3 స్పూన్స్ అయితే వేసేసుకున్నాను. మీరు తక్కువ వేసుకోవచ్చు, ఎక్కువన్నా వేసుకోవచ్చు. తర్వాత 1/2 టీ స్పూన్ వాము అంటారు కదా, వాము పౌడర్న వేసుకోవచ్చు. నేను వాము అయితే వేసుకున్నాను. ఇప్పుడు వెన్న 1 టీ స్పూన్ వేసుకోండి. వెన్న లేకపోతే ఆయిల్ కానీ లేకపోతే నెయ్యి కానీ వేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం అన్నీ కలిపేటట్టు బాగా మొత్తం అన్నీ మనం వేసినవన్నీ బాగా పిండికి పట్టించాలి. ఈ విధంగా బాగా కలుపుకోండి. ఉండలు లేకుండా ఇలా గట్టిగా కలుపుకుంటే మొత్తం అంతటికి పడుతుంది అన్నమాట. అయ్యాక అప్పుడు కొంచెం మామూలు వాటర్, ఇది నార్మల్ వాటరే, కొంచెం హాట్ వాటర్ ఏం కాదు. కొంచెం ఇలా వేసుకుంటూ చపాతీ పిండి కలుపుకుంటాం కదా, అలా ఎక్కువ వేసేసుకోవద్దు, కొద్దిగా వేసుకుంటూ ఇలా కలుపుకోండి. ఇది ఈ విధంగా చపాతీ పిండిలాగా, మరీ చపాతీ పిండి అంత గట్టిగా కాదు, కొంచెం మెత్తగా అన్నమాట. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇదిగోండి, మనం రిబ్బన్ పకోడీ వేసుకున్న మేకర్ ఉంటుంది కదా, మామూలుగా జంతుకులు వేసుకున్న దాంట్లో మనకి ఉంటాయి కదా మిషన్స్, దాంట్లో చూడండి నేను చూపిస్తాను. అది పెట్టుకోవాలన్నమాట, అడుగుని చూపిస్తాను ఇది పెట్టుకుంటున్నాను. అదనమాట, అది దాన్నే రిబ్బన్ పకోడీ వేసుకునేది మేకర్ అంటారు. ఈ విధంగా డీప్ ఫ్రై ఆయిల్ రెడీ చేసుకుని ఈ విధంగా ఆకు పకోడీ లేదా రిబ్బన్ పకోడీ వేసేసుకోవడమే. చాలా ఈజీ ప్రాసెస్ అండి, ఒక 10 నిమిషాల్లో చేసేయచ్చు. ఇది వెంటనే కదపద్దు, 1 నిమిషం ఆగాక కొంచెం గట్టిపడుతుంది, అప్పుడు ఇటు సైడ్ కూడా టర్న్ చేయాలి. రెండు వైపులా మనం వేగిపోయింది అనడానికి బబుల్స్ అన్నీ ఆగిపోతాయి అన్నమాట. ఆ టైం వచ్చినప్పుడు మనం తీసేసుకుని వేరే గిన్నెలో సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా ఫ్రెండ్స్, కరకరలాడే ఈ రిబ్బన్ పకోడీ ఎంత బాగా రెడీ అయిపోయిందో. మీరు ఒకసారి టేస్ట్ చేయండి, చేసుకుని నచ్చితే కనుక లైక్ ఇవ్వడం మర్చిపోద్దు. ఎవరు చేశారో నా కామెంట్ సెక్షన్లో కూడా తెలియజేయండి ఫ్రెండ్స్. నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే రిబ్బన్ పకోడీ రెడీ. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.